నువ్వు ఇప్పుడు వరకు నీ లైఫ్లో చాలా బుక్స్ చదువుకుంటావు, బట్ ఎన్ని బుక్స్ చదివినా నీ లైఫ్లో అసలు చేంజ్ అనేది ఉండదు. అన్ని బుక్స్ చదివిన తర్వాత నీ లైఫ్లో అసలు చేంజ్ ఉండకపోతే నువ్వేమనుకుంటావు అంటే అసలు బుక్స్ చదవడం వేస్ట్ ఆఫ్ టైం. బట్ యాక్చువల్లీ బుక్స్ అనేది మనకు చాలా యూస్ఫుల్ అవుతాయి. నువ్వు నీ లైఫ్లో, బిజినెస్లో కానీ, రిలేషన్షిప్స్లో కానీ, పర్సనల్ గ్రోత్లో కానీ, నువ్వు పర్సనల్గా మిస్టేక్స్ చేసి వాటి నుంచి నేర్చుకోవడానికి నీకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. అదే బుక్స్ చదవడం వల్ల నీకు క్లియర్గా తెలుస్తుంది వాట్ వర్క్స్ అండ్ వాట్ డజంట్ అని చెప్పేసి, స్పెషల్లీ వెన్ కమింగ్ టు ద రిలేషన్షిప్స్ బిజినెస్. ఇప్పటివరకు నేను నా లైఫ్లో నియర్లీ 30+ బుక్స్ చదివా. ఆ 30 బుక్స్ చదివిన తర్వాత నా లైఫ్లో చాలా చేంజెస్ చూశాను. ఐ యూస్ టు ఫియర్ ద కెమెరా, బట్ ఇప్పుడు నేను ఎవడేమైనా అనుకుని నేను వచ్చి ఇలా మాట్లాడుతున్నా. కొత్త స్కిల్స్ పెట్టడంలో కానీ, మార్కెటింగ్లో కానీ, హెల్త్లో కానీ, పర్సనల్ డెవలప్మెంట్లో కానీ, ఇలా చాలా థింగ్స్లో బుక్స్ చదవడం వల్ల నేను ఇంప్రూవ్ అయ్యాను. ఒకవేళ మీరు బుక్స్ చదవాలనుకుంటున్నా, లేకపోతే బుక్స్ చదివినా కూడా వాటి నుంచి మీరు ఏం గ్రాప్ చేసుకోలేకపోతే, నేను ఇప్పుడు కొన్ని టిప్స్ చెప్తా. ఇట్ డెఫినెట్లీ వర్క్స్. స్టెప్ నెంబర్ 1, రీడ్ స్మాల్ బుక్స్. పెద్ద పెద్ద బుక్స్ పట్టుకొని కూర్చోకండి బిగినింగ్లోనే, చిన్న చిన్న బుక్స్తో స్టార్ట్ చేయండి అండ్ వాటిని ఫినిష్ చేయండి విత్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ టైం. ఒకే రోజు రష్లో పోవాల్సిన పని లేదు. రోజు 20 pages, 30 pages, ఇఫ్ ద బుక్ హ్యాస్ 150 pages, యూ విల్ బీ ఫినిష్డ్ బై 5 days. రోజు నువ్వు 30 pages ఫినిష్ చేయగలిగితే. సో చిన్న బుక్స్ తీసుకోండి అండ్ కన్సిస్టెన్సీగా చదువుతూ ఉండండి అండ్ యూ విల్ ఇంప్రూవ్. స్టెప్ నెంబర్ 2, రీడ్ ద బుక్స్ అగైన్ అండ్ అగైన్. ఒకటేసారి బుక్స్ చదివాం కదా అని చెప్పి పక్కన పడేయకుండా దాన్ని మళ్ళీ రిపీటెడ్గా చదవండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఒక బుక్ చదివినప్పుడు నాకు సగం కూడా అర్థం కాలేదు, అదే నేను ఎప్పుడైతే రిపీట్ చేశానో ఐ గాట్ మెనీ మోర్ పాయింట్స్. సో మీరేం చేస్తారంటే ఒక బుక్ చదివిన తర్వాత దాన్ని పక్కన పెట్టడం కన్నా మళ్ళీ ఒకసారి ఆ బుక్ని చదవండి. ఆ బుక్ చదవడం వల్ల మీకు ఏమవుతుందంటే ఫస్ట్ చదివినప్పుడు తెలియని పాయింట్స్ కూడా మీకు సెకండ్ చదివినప్పుడు పక్కా గ్రాబ్ అవుతాయి. స్టెప్ నెంబర్ 3, రీడ్ ద బుక్ విచ్ యాక్చువల్లీ వర్క్స్ ఫర్ యూ. నేను బుక్స్ చదవడం స్టార్ట్ చేసినప్పుడు నాకు ఒక ఫస్ట్ బుక్ మా ఫ్రెండ్ ఇచ్చాడు, ద గర్ల్ ఇన్ రూమ్ 104. అది చదివిన 10 pages నాకు అర్థమైంది అసలు ఈ బుక్ నాకు రిలేటబులే కాదని చెప్పేసి పక్కన పడేసా. ఎందుకంటే నాకు ఫ్రిక్షనల్, మిస్టరీలు, సస్పెన్స్లు, ఈ స్టోరీలు అవసరం లేదు. ఐ నీడ్ సమ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కంటెంట్. ఆ బుక్ పైన ఇన్వెస్ట్ చేయండి. స్టెప్ నెంబర్ 4, ప్రతి బుక్ అనేది కూడా చాప్టర్ వైజ్ డివైడ్ అయ్యింట. సో నువ్వు ఒక చాప్టర్ చదివిన తర్వాత దాంట్లో ఉన్న యాక్షనబుల్ పాయింట్స్ అంటే ఏం చేయాలి, ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి, నీ లైఫ్లో ఆ పాయింట్స్ ఎక్కడ యూస్ఫుల్ అవుతాయి అనేది నోట్ చేసుకో. స్టెప్ నెంబర్ 5, కీప్ పేజ్ లిమిట్. నువ్వు ఏదైనా బుక్ కొనుక్కున్నప్పుడు ఒకేసారి మొత్తం చదవడం కన్నా రోజు కొంచెం కొంచెం చదివితే నువ్వు ఆ బుక్ నుంచి ఏదైనా నేర్చుకోవడానికి ఉంటుంది. లైక్ రీడ్ సమ్ 20 pages, 30 pages పర్ డే. సో అలా నువ్వు ఒక బుక్ని మాక్సిమం వారంలో ఫినిష్ చేస్తావు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద బుక్స్ ఆర్ అరౌండ్ 200 pages ఉంటాయి. స్టెప్ నెంబర్ 6, స్కిప్ ద చాప్టర్స్. నువ్వు బుక్లో ప్రతి ఇంచ్ చదవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీకు ఏదైనా చాప్టర్ రిలేటబుల్ లేదనుకుంటే నువ్వు దాన్ని స్కిప్ చేయొచ్చు. ప్రతి బుక్లో కూడా కొన్ని ఫిల్లర్ చాప్టర్స్ ఉంటాయి, ఏదో ఫిల్ చేసేద్దామని చెప్పేసి వాళ్ళు రాస్తారు, బట్ నువ్వు దాన్ని చదవాల్సిన అవసరం అయితే లేదనమాట. సపోజ్ ఇప్పుడు ఈ బుక్ ఉంది, ఈ బుక్లో చాలా చాప్టర్స్ యూజ్లెస్ ఉంటాయి, బట్ కొన్ని చాప్టర్స్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతాయి. చాలా బుక్స్లో ఆథర్స్ అందరు కూడా అసలు రిలేటబుల్ లేని కంటెంట్ అక్కడ నింపి పెడతారు. ఏదో ఒక లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, అది చదవాల్సిన అవసరం నీకు లేదు. సో నీకు ఒకవేళ ఏదైనా చాప్టర్ రిలేటబుల్ అనిపించట్లేదంటే స్కిప్ చేసేయి. ఫార్వర్డ్స్ కూడా అంతే, నేను ఏ బుక్లో ఫార్వర్డ్ చదవాలి. స్టెప్ నెంబర్ 7, స్కిప్ ద బుక్స్. నీకు ఏదైనా బుక్ నచ్చట్లేదంటే ఆ బుక్ని స్కిప్ చేసేయి అండ్ యూ ఇన్వెస్ట్ ద టైమ్ ఇంటూ ఇన్ సంథింగ్ అదర్ గుడ్. స్టెప్ నెంబర్ 8, చెత్త బుక్స్ చదవాల్సిన పని లేదు. ఎందుకంటే చాలా బుక్స్ అనేవి కూడా ఫిక్షనల్ స్టోరీస్ ఉంటాయి, అసలు వాటితో మనకు వచ్చే పనే ఉండదు. నువ్వు బుక్స్ నుంచి నిజంగా ఏదైనా గ్రాప్ చేసుకోవాలనుకుంటే నీకు ఫిక్షనల్ స్టోరీస్ నుంచి వచ్చేది చాలా తక్కువ. సో నువ్వు బిజినెస్ బుక్స్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ బుక్స్, ఇంకా హౌ టు లెర్న్ ఎ సర్టెన్ స్కిల్ ఇలాంటి కొత్త కొత్త బుక్స్ చదువు. అంతేగాని ఫిక్షనల్ స్టోరీస్ అవన్నీ అవసరం లేదు. అండ్ నెంబర్ 9, టేక్ నోట్స్. ఒక మార్కర్ కానీ తీసుకో, లేదా ఒక పెన్ అయినా తీసుకో. నీకు ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపిస్తే నోట్ చేసుకొని పెట్టుకో. ఎందుకంటే నువ్వు నెక్స్ట్ టైం ఎప్పుడైనా బుక్ మొత్తం చదవాల్సిన అవసరం ఉండదు, జస్ట్ యూ విల్ టేక్ సమ్ కీ పాయింట్స్. సో చాలా బుక్స్లో లాస్ట్ పేజ్ అనేది ఖాళీ ఉంటుంది. సో నువ్వు ఇక్కడ ఏమైనా రాయాలనుకుంటే ఇక్కడ లాస్ట్ పేజ్లో రాసుకోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి నువ్వు బుక్ మొత్తం చదవాల్సిన అవసరం ఉండదు, నువ్వు ఆ బుక్లో ఉన్న కీ పాయింట్స్ చూసుకుంటే సరిపోతుంది. నేను బుక్స్ ఎందుకు చదవడం స్టార్ట్ చేశాను అంటే నేను ఎవరినైతే ఇన్స్పిరేషన్గా తీసుకుంటానో, లైక్ సమ్ సక్సెస్ఫుల్ పీపుల్, ఎలాన్ మస్క్ కానీ, వారెన్ బఫెట్ కానీ, ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ పీపుల్ బుక్స్ అనేది చదువుతారు. వాళ్ళు చదివినప్పుడు నేను ఎందుకు చదవకూడదు? వాళ్ళకన్నా వాల్యుబుల్ అయితే నా టైం కాదు కదా. సో వాళ్ళంతా టైం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు నేను అట్లీస్ట్ వాళ్ళు సగం బుక్స్ అయినా చదివితే ఐ కెన్ నో సంథింగ్ అబౌట్ దెమ్. సో నీకు ఎవరి గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ బయోగ్రఫీస్ కూడా చదువు. ఎలాన్ మస్క్ కానీ, వారెన్ బఫెట్ కానీ, వివేకానంద కానీ, ఇలా ప్రతి ఒక్క బుక్లో నీకు ఏదో ఒక నాలెడ్జ్ ఉంటుంది. ఇదంతా చెప్తే వినడం కాదు, నేను చెప్పిన పాయింట్స్ అని ఒకసారి ట్రై చేయండి అండ్ యూ విల్ డెఫినెట్లీ సీ సమ్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్.